నమస్తే, నేను పద్మిని. ఈ వీడియోని మనకు అందిస్తున్న వారు 6JVR జమలాపురం వారి రత్నాంజలి. హైదరాబాద్ లోనే అతి తక్కువ ధరల్లో నాణ్యవంతమైన జెమ్స్ ని అందిస్తున్న ఏకైక సంస్థ 6JVR. ఇట్ ఇస్ ఎ ప్లేస్ ఆఫ్ రియల్ జెమ్స్ విత్ జెన్యూన్ ప్రైస్. ప్రస్తుతం పాటు న్యూరో సైకలాజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడతా మాధవి గారు, నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు మాధవి గారు? బాగున్నాను. నేను బాగున్నాను. మీకు ఫ్లోరల్స్ అంటే ఇష్టమా? నాకు ఇష్టం అండి. నాకు కూడా. రైట్ మాధవి గారు, నక్షత్రాలు ఇంకొన్ని, ఇంకొక 6 నక్షత్రాలు బ్యాలెన్స్ ఉన్నాయి మీరు చెప్పాల్సినవి. యా, ఇక ఈరోజు శ్రవణ నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. శ్రవణ నక్షత్రం క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, తర్వాత వాళ్ళు జీవితాంతం మంచి జీవితం అలా ఫ్లో అలా నీట్గా వెళ్ళిపోవటానికి ఏమేమి పరిహారాలు పాటించాలి? తప్పకుండా. శ్రవణ నక్షత్రము విష్ణుమూర్తి నక్షత్రం, వెంకటేశ్వర స్వామిది. అయితే ఈ నక్షత్రానికి అధిదేవత కూడా విష్ణు. శనీశ్వరుని నక్షత్రం శ్రవణ. శనీశ్వర నక్షత్రం. అయితే శనీశ్వర నక్షత్రాల్లో ఇదొకటి అన్నమాట. అయితే విష్ణు అనగానే ఏమవుతుంది అంటే, ఇక్కడ దూరాల్ని అధిగమించేవాడు అని అర్థం. డిస్టెన్సెస్ని తగ్గిస్తాడు. డిస్టెన్సెస్ని తగ్గిస్తారు అంటే ఎవరి మధ్య అని కాదు, డిస్టెన్సెస్ని తగ్గిస్తారంటే మనకి, మనం సాధించవలసిన పనులు కానివ్వండి, మన కోరికలు కానివ్వండి, ఎప్పుడైతే మనకి డీలేస్ అవి అవుతూ ఉంటాయో, అందుకనే వెంకటేశ్వర స్వామి పూజించుకోండి, వెంకటేశ్వరం పూజించుకోండి అని పలువురు మనకి పంతులు గారులు కానీ ఎవరైనా మన పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు జనరల్గా చెప్తూ ఉంటారు, లేకపోతే శనివారాలు ఉపవాసాలు చేయమని చెప్తూ ఉంటారు రకరకాలు. సో ఇక్కడ ఈ నక్షత్రం వాళ్ళు జనరల్గా వీళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయంటే, వీళ్ళు చాలా చక్కగా కలివిడిగా ఉంటారు. మనుషులు చాలా కలివిడిగా ఉంటారు, బాగా చక్కగా మాట్లాడేస్తూ ఉంటారు ఎవరితో అయినా సరే. వీళ్ళకి లలిత కళలు అంటే చాలా ఇష్టం ఉంటుంది. జనరల్గా సంగీతం పట్ల కూడా మక్కువ ఎక్కువ ఉంటుంది. అంటే సంగీతం, పాటలు, కీర్తనలు వీళ్ళు పాడలేకపోయినా ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ కానివ్వండి, ఏదో ఒక లలిత కళ, ఏదైనా ఒక ఆస్పెక్ట్ని వీళ్ళు అప్రిషియేట్ చేసే గుణంతో ఉంటారు వీళ్ళు చక్కగా. అయితే వీళ్ళకి జనరల్గా వీళ్ళ ముఖ కవలికలు కానివ్వండి, వీళ్ళని అలా చూస్తే ఈ లోవర్ జా రీజన్లో వీళ్ళలో కొంచెం డిఫరెన్సెస్ కనబడుతూ ఉంటాయి. అంటే పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉంటూ ఉంటాయి వీళ్ళకి, తర్వాత పళ్ళు ఎత్తుగా ఉంటూ ఉంటాయి, లేకపోతే పళ్ళల్లో ఏదైనా డిఫరెన్సులు కానివ్వండి, లేకపోతే పన్ను మీద పన్ను ఇలాంటివి వీళ్ళకి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీళ్ళు వెంకటేశ్వర స్వామి ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన, సరస్వతి మాత ఆరాధన ఈక్వల్గా చక్కగా అటెన్షన్ పే చేసి చేసుకోవడం అనేది మంచిది. అయితే వీళ్ళు వైష్ణవాలయాలకి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే శ్రావణ మాసంలో ఇప్పుడైనా జనరల్గా వైష్ణవాలయాలు ఎక్కువగా దర్శనం చేసుకుంటూ ఉంటాం కదా, అటువంటప్పుడు తెల్లటి పుష్పాలు కానివ్వండి, లేకపోతే తెల్లటి ఏదైనా స్వామివారికి పూజకి ఉపయోగించే ద్రవ్యాలు కానివ్వండి, పంతులు గారి పర్మిషన్ ముందు తీసుకుని ఇవ్వచ్చో లేదో తెలుసుకుని ముందుగా ఆ పదార్థాలు ఏవైతే అయ్యవారులు అడుగుతారో అవన్నీ కూడా సమర్పించుకోవడం అనేది మంచిది. అయితే వీళ్ళు లక్ష్మీదేవి పూజ ఇన్ జనరల్ బాగా చక్కగా క్రమబద్ధంగా చేసుకుంటూ ఉండడం కూడా మంచిది. ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి ఆరాధన వీళ్ళు చేస్తున్నప్పుడు పాయసాన్ని నివేదించడం అనేది చాలా మంచిది. అది కూడా తెల్లటి పాయసం, మళ్ళీ పరమన్నమా, లేకపోతే చక్కెర పొంగలా, లేకపోతే ఇంకేంటేంటో అలా కాకుండా జారుడుగా ఉండే పాయసం ఏదైనా సరే, పాలతో, ఆవు పాలతో మనం చేసే పాయసం, ఏదైనా చక్కెర, చక్కెర అవ్వచ్చు, బెల్లం చక్కెర రెండు కలిపి పంచదార అలాంటివి చేసినవి కూడా అవ్వచ్చు. కొంతమంది పటికి బెల్లం వేస్తూ ఉంటారు, అలా అయినా చేయొచ్చు. అయితే వీళ్ళు ఇన్ జనరల్ చంద్రుడితో కూడా పీడింపబడుతూ ఉంటారు ఈ నక్షత్రం వాళ్ళు. చంద్ర పీడ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అది తప్పించుకోవడానికి, అంటే జనరల్గా చూస్తే పద్మిని, వీళ్ళు పౌర్ణమి కానీ అమావాస్య కానీ వీళ్ళకి మూడ్ ఆఫ్లు అవ్వడము, లేకపోతే చంద్రుడు వీళ్ళ నక్షత్రం మీదకి వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే శ్రవణ నక్షత్రం మీదకి వచ్చినప్పుడు కానీ, లేకపోతే పుష్పి నక్షత్రం మీదకి వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే పలు శని నక్షత్రం మీదకి వచ్చినప్పుడు కానీ, అనురాధ నక్షత్రం మీదకి వచ్చినప్పుడు కానీ వీళ్ళు మానసిక పీడ అనేది ఉంటూ ఉంటుంది. అవన్నీ తప్పించుకోవాలి అంటే వీళ్ళు ఇంట్లో వాయువ్య మూల 16 ఒత్తులతో నువ్వుల నూనెతో దీపం పెట్టేస్తే మంచిది. ఇన్ జనరల్ సోమవారం శనివారం పెట్టుకోండి అమ్మా, అవి జెంట్స్ అయినా పర్వాలేదండి, మీరైనా చేసుకోవచ్చు, నేను అమ్మా నాన్న ఓన్లీ లేడీస్ కాదు ఇది. వాయువ్య మూల 16 ఒత్తులతో దీపము సోమవారం శనివారం ఇన్ జనరల్. ఆ నక్షత్రం వచ్చినప్పుడే పెట్టాలా, లేకపోతే ప్రతి సోమవారం శనివారం ఇన్ జనరల్ పెట్టేసుకోవచ్చా అంటే, ప్రతి సోమవారం శనివారం ఇన్ జనరల్గా పెట్టుకుంటే మీకు క్రమేణా
చంద్రుడితో ఈ పీడ అనేది చంద్రభగవానుడి వలన ఇలాంటివన్నీ ఆ ఎఫెక్ట్స్ అనేవి ఇన్ జనరల్ తగ్గుముఖం పడతాయి. అలాంటివి తర్వాత వెండి ముక్కలు ఏదైనా తీసుకుని మన షాప్స్లో చిన్న చిన్న స్క్వేర్స్లో కట్ చేయించుకుని, చిన్న చిన్నవి కట్ చేయించుకోండి, మరీ ఎక్కువ వేస్ట్ చేయకండి. కట్ చేయించుకుని అమావాస్య రోజు కానివ్వండి, పౌర్ణమి రోజు కానివ్వండి, లేదా సోమవారం శనివారం రోజు కానివ్వండి, లేదా మీ నక్షత్ర రోజులు కానివ్వండి, శ్రవణ అనురాధ పుష్యమి నక్షత్రాలు అలాంటివి కానివ్వండి. అటువంటి లేకపోతే ఉత్తరభద్ర కూడా మళ్ళీ శని నక్షత్రం, శనీశ్వర నక్షత్రం, ఈ నక్షత్రాల రోజుల్లో నీటిలో పారే నీటిలో వేసేసేయండి. దయచేసి డ్రైనేజీల్లో కానివ్వండి, డ్రైన్లు కలిసే నదుల్లో కానివ్వండి, ఎక్కడైనా మీకు డౌట్లు వస్తే మాత్రం అలాంటివి వేయకండి. పారే నీరు మాత్రమే అందులో వేసేసేయండి. మాకు అందుబాటులో లేదు అంటే ఏంటంటే అప్పటిదాకా ఆగండి, మీరు ఆ నదుల దగ్గరికి వెళ్ళే వరకు ఆగండి. ఈసారి మీరు ఆయా ఊర్లు వెళ్ళేటప్పుడు ఆయా నక్షత్రాలు దగ్గరలో ఉండేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి. మీకు రెండు పనులు అయిపోతాయి చక్కగా, అలా చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈశ్వరుడి ఆరాధన కూడా, మీరు సోమవారం శనివారం ఎలాగో దీపాలు ఇలాంటివి పెట్టుకుంటున్నారు కాబట్టి ఆ రోజు శివుడికి సంబంధించిన అష్టోత్తరాలు కానివ్వండి, శివాష్టకం కానివ్వండి, ఏదైనా చక్క చేసుకోండి. శనీశ్వరుడు కూడా తృప్తి పడతారు, తర్వాత చంద్రభగవానుడు కూడా తృప్తి పడతారు. రైట్, మరి శ్రవణ నక్షత్రం వాళ్ళు ఏమేమి కలర్స్ వేసుకోవాలి, ఏ కలర్స్ అవాయిడ్ చేయాలి మాధవి గారు? ఇన్ జనరల్ వీళ్ళు పర్పుల్స్ కానివ్వండి, వైలెట్స్ కానివ్వండి, ఇండిగో బ్లూస్, రాయల్ బ్లూస్ వీళ్ళకి బెటర్ అండి. బెటరా? బెస్ట్ కలర్స్ వీళ్ళకి. వీళ్ళు అవాయిడ్ చేయాల్సిన కలర్స్ వచ్చి మళ్ళీ ఆయా జాతక రీత్యా, అంటే ఇన్ జనరల్ శనీశ్వరుడు నక్షత్రం కదా మాకు బ్లాక్ వచ్చి వచ్చేస్తుందని ఏం లేదు. అక్కడ శనీశ్వరుడు మనకి గ్రహస్థితుల్లో సరిగ్గా ప్లేస్ అయ్యి లేకపోతే అక్కడ ఇబ్బంది అవుతుంది. అయితే అవన్నీ చూసుకోవాలి. మీ ఆస్ట్రాలజర్స్ ఏం చెప్పారో అవన్నీ చక్కగా శ్రద్ధగా పాటించండి. వాళ్ళు కనుక మీకు హెడ్స్ అప్ ఇచ్చుంటే అవి పాటించండి. లేదు అనుకుంటే ఇన్ జనరల్ మీకు లావెండర్స్, పర్పుల్స్, వైలెట్స్, వంకాయ రంగులు ఇవన్నీ కూడా బ్లూస్ పనికి వచ్చేసేస్తాయి. లైట్ బ్లూస్ అవాయిడ్ చేయండి. అంటే యూ మీన్ స్కై బ్లూస్? స్కై బ్లూ, వాటర్ బ్లూ, ఓషన్ బ్లూ, ఏదైతే చంద్రుడికి సంబంధించిన బ్లూస్ ఉంటాయో అవన్నీ అవాయిడ్ చేయండి. మళ్ళీ వైట్? వైట్ పర్వాలేదు, ఎందుకంటే ఏదైతే డార్క్ కలర్స్ కానివన్నీ శనీశ్వరుడికి ప్రీతే పర్వాలా. వైట్ అచ్చంగా శనీశ్వరుడికి, చంద్రభగవానుడికి అని చెప్పలేం. వైట్ శుక్రుడు ప్లస్ ఇంకొకటి మళ్ళీ రాహుకి, రాహు చేత రాహు భగవానుడి యొక్క అనుగ్రహం కూడా ఎక్కువ ఉంటే వాళ్ళు కూడా ఎక్కువగా వైట్ ధరిస్తూ ఉంటారు. టోటల్ వైట్ వేసుకుంటారు చూడు పద్మిని. వైట్ అండ్ వైట్, వాళ్ళందరూ రాహు భగవానుడి ఫేవరెట్ క్యాండిడేట్స్. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. అయితే వీళ్ళు అవాయిడ్ చేయాల్సిన డేస్, వీళ్ళకి కలిసి వచ్చే డేస్ ఏమైనా ఉంటాయా? కలిసి వచ్చే డేస్ ఇన్ జనరల్ మండే అండ్ సాటర్డే అండి. అవాయిడ్ చేయవలసిన డేస్ అంటూ ఏమీ ఉండవు, కానీ ఇన్ జనరల్ ఏదైనా పని చేసుకునేటప్పుడు సోమవారం శనివారం మొదలు పెట్టుకుండేటట్టుగా చేసుకుంటే చాలు. మంగళవారాలు మొదలు పెట్టుకోకండి, ఎందుకంటే ఇన్ జనరల్ మీ లైఫ్లో కొన్ని డిలేస్ అవుతూ ఉంటాయి. ఆ డిలేల్ని మళ్ళీ డిలేకి తోడ్పడకుండా మంగళవారం అవాయిడ్ చేస్తే మంచిది. రైట్ అండి, చాలా చక్కగా వివరించారు. సో ఏమేమి రెమెడీస్ ఫాలో చేయాలో అనేది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మంచి రెమెడీస్ ఇవి, నిత్యం అవి ఫాలో చేసి వాళ్ళ లైఫ్ పీస్ఫుల్గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. యూ వెల్కమ్ మాధవి. యాంకర్ డ్రెస్ కర్టసీ బై కేఎన్డబ్ల్యూ కిడ్స్ అండ్ విమెన్ వేర్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్.